హైదరాబాద్ లో హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మొదట్లో రాజకీయ కక్ష కోసమే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ప్రయోగిస్తున్నారని విమర్శలొచ్చాయి. అయితే తాజాగా సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ కూల్చివేశారు హైడ్రా అధికారులు. తుమ్మిడి చెరువును ఆక్రమించి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు వచ్చాయి. దాదాపు 3.5 ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా బుల్డోజర్లతో నాగార్జున కన్వెన్షన్ ను నేలమట్టం చేసింది. గతంలో అసెంబ్లీలో ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ తరఫున ప్రస్తావించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నాడు చెప్పాడు, నేడు కూల్చాడు అంటూ రేవంత్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు హైడ్రాను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండడం హైడ్రా ప్రధాన లక్ష్యాలు. దీంతో నగరంలో హైడ్రా తన పని తాను చేసుకోపోతోంది. అయితే సహజంగా పెద్దల జోలికి ప్రభుత్వాలు వెళ్లవు. గత దశాబ్దాలుగా హైదరాబాద్ లో ఆక్రమణలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇదే అదునుగా చాలా మంది చెరువులు భూములు ఆక్రమించేసి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేసుకున్నారు. కొందరు కన్వెన్షన్ సెంటర్లు నియమించుకుంటే మరికొందరు వీకెండ్ లో తాము సేద తీరడానికి ఫామ్ హౌస్ లను నిర్మించుకుని మరీ జల్సా చేస్తున్నారు. ఈ క్రమంలోనే జన్వాడాలోని కేటీఆర్ ఫామ్ హౌస్ ను కాంగ్రెస్ టార్గెట్ చేసింది. అయితే ప్రస్తుతానికి బ్రేకులు పడ్డాయి. హైడ్రా కూల్చివేతలపై మరో ప్రచారం కూడా జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి అటు సెటిలర్లు ఇటు పరిశ్రమ నుంచి పెద్దగా మద్దతు లభించడం లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలు ఏకపక్షంగా బీఆర్ఎస్ వైపే నిలిచారు. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను లాక్కుంటోంది కాంగ్రెస్. ఇక పార్లమెంట్ ఎన్నికల్లోనైనా కనకరిస్తారనుకుంటే మళ్లీ గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. 3 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులే గెలిచారు. అటు అసెంబ్లీ ఇటు లోక్సభ ఎన్నికల్లో నగర ప్రజల మద్దతు లభించకపోవడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల టెన్షన్ పట్టుకుంది అధికార హస్తం పార్టీకి. ఈ క్రమంలోనే ప్రజల విశ్వాసం చూరగునేందుకు కాంగ్రెస్ సర్కార్ ఆక్రమణలపై దృష్టి సారించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఎంత పెద్దవారున్నా వదలకుండా ప్రజల అభిమానం పొందేలా కాంగ్రెస్ ప్లాన్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. హైడ్రా బుల్డోజర్లు కాంగ్రెస్ నేతలు ఆక్రమించిన నిర్మాణాలను కూడా కూల్చివేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి.